హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఈ కష్టకాలం నుంచి బయటపడటమే నేటి సగటు జీవి ప్రథమ కర్తవ్యంగా మారింది. ఈ రక్కసి విషపు కోరల నుంచి తనని తాను రక్షించుకోవడానికి ప్రజలందరూ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు మందంటూ లేని కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే నివారణ ఒకటే ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. అందుకోసం WHO చెప్పిన నిబంధనలు పాటిస్తూ మనలోని రోగ నిరోధక శక్తి పెంచే కొన్ని విటమిన్స్ ని ప్రతిరోజు ఖచ్చితంగా తీసుకోవాలని అంటున్నారు. మరి విటమిన్ టాబ్లెట్స్ ఏంటి, వాటి వల్ల జరిగే మంచి ఏంటి, టాబ్లెట్స్ ద్వారా లభించే విటమిన్లు మన ఆహారంలో కూడా ఉంటాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆరోగ్యాన్ని నష్టపరిచే అనేక రకాల హానికర బ్యాక్టీరియా, వైరస్లు వంటి వాటిని నియంత్రించడానికి మన శరీరంలోనే సహజంగా రోగ నిరోధక వ్యవస్థ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే మారుతున్న కాలం, మారిన ఆహారపు అలవాట్ల వల్ల నేటి మానవుల్లో చాలా మందికి ఈ రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక రోగాల బారిన పడటం, వాటిని తగ్గించుకోవడానికి యాంటీబయోటిక్స్ ని అధికంగా వాడటం వల్ల నేటి మానవుల ఆరోగ్యాలు మరింతగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చిన కోవిడ్ మహమ్మారి దాదాపు ప్రపంచ జనాభా మొత్తాన్ని బాధిస్తుంటే, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని మాత్రం తిరిగిరాని లోకాలకు పంపిస్తుంది. అందువల్ల శాస్త్రవేత్తలు, డాక్టర్లు వంటి నిపుణులందరూ మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే అదే మనల్ని కాపాడుతుందని పదే పదే చెబుతున్నారు. దానికోసం కొన్ని విటమిన్ టాబ్లెట్స్ కూడా వాడమని చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా జింక్, విటమిన్ సి, ఇంకా విటమిన్ డి వంటి టాబ్లెట్స్ ఉండగా, వాటితో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా రోజుకి ఒకటి చొప్పున వేసుకుంటే మంచిదని అంటున్నారు. అయితే కృత్రిమంగా చేసిన టాబ్లెట్స్ కంటే మనం తీసుకునే ఆహారంలోనే మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిదని పలువురు నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం మనం రోజు తీసుకునే ఆహారంలో ఏ, బి, సి, ఈ, కే విటమిన్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలట. వీటిలో విటమిన్ ఏ కోసం క్యారెట్, పాలకూర, బ్రోకలి, మామిడికాయలు, అప్రికాట్, పుచ్చకాయ, ఖర్బూజా వంటి వాటితో పాటు పాలు, బటర్ వంటి డైరీ ప్రొడక్ట్స్ ని, ఇంకా సీ ఫుడ్స్ ని తీసుకోవాలి. విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనిషి శరీరంలోని బోన్ మ్యారోలో తెల్ల రక్త కణాల వృద్ధిని పెంచి మన శరీరంలోకి వచ్చే హానికర బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటితో పోరాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక విటమిన్ బి దగ్గరకు వస్తే ఇందులో విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12 వంటి అనేక విటమిన్లు కలిగి ఉంటాయి. ఈ విటమిన్స్ అన్ని మన శరీరంలోని శక్తిని పెంచడంతో పాటు తెల్ల రక్త కణాలను, రోగ నిరోధక కణాలను వృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. విటమిన్ బికి చెందిన గ్రూప్ లో ఏ ఒక్కటి తగ్గినా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గుముఖం పడుతుందట. అందుకే దీన్ని విటమిన్స్ లో రారాజుగా పేర్కొంటారు. ఇటువంటి విటమిన్ బిని పుష్కలంగా పొందాలంటే ఆకుకూరలు, రెడ్ మీట్, సీ ఫుడ్లతో పాటు అరటిపళ్ళు, స్ట్రాబెర్రీస్, అవకాడో, పాలు, పెరుగు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలట. మన శరీరానికి అత్యవసరమైన వాటిలో విటమిన్ సి కూడా ముందుంటుంది. ఇది మనల్ని అనేక రకాల ఫ్లూల బారి నుంచి కాపాడటానికి అవసరమైన శక్తిని పెంచుతుందట. విటమిన్ సి అనేది ఎక్కువగా నిమ్మజాతి పళ్ళైన బత్తాయి, నిమ్మకాయలు వంటి వాటితో పాటు జామపళ్ళు, బ్లూబెర్రీ, కివి, స్ట్రాబెర్రీస్, బొప్పాయి వంటి పళ్ళలోను, ఆకుకూరలు, బెల్ పెప్పర్ వంటి కూరగాయల్లోనూ ఎక్కువగా ఉంటుందట. విటమిన్ ఈలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల మనలోని రోగ నిరోధక శక్తి చాలా బాగా పనిచేయడంతో పాటు దాని అభివృద్ధికి కూడా తోడ్పడుతుందట. స్పినాచ్, బ్రోకలీ వంటి వాటితో పాటు బాదాం, వేరుశనగ గుళ్ళు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తో పాటు దాదాపు అన్ని రకాల పప్పు దినుసులలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇక విటమిన్ కే మన గుండె పనితీరు మెరుగుపరచడంతో పాటు ఎముకలు దృఢంగా ఉండటానికి సహకరిస్తుందట. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థలో ఉండే అనేక రకాలైన బ్యాక్టీరియాలను నాశనం చేయడంలో ఈ విటమిన్ కే చాలా బాగా తోడ్పడుతుందట. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి వాటితో పాటు అన్ని రకాల ఆకుకూరల్లోనూ, చేపలు, గుడ్లు, మాంసాలలో విటమిన్ కే బాగా ఉంటుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి విటమిన్ డి చేసినంత మేలు మరేది చేయదు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది పరిమిత ఆహార పదార్థాలైన గుడ్లు, బాగా కొవ్వుగా ఉండే చేపలు, జంతువుల లివర్ వంటి వాటిలోనే దొరుకుతుంది. కానీ తెల్లవారుజామున భూమిని తాకే లేలేత సూర్యకిరణాలలో కనీసం 20 నిమిషాల పాటు ఉంటే మన చర్మం కింద ఉండే కణజాలం విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుందట. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం 8 గంటలలోపు సూర్యకిరణాల కింద వీలైనంతసేపు ఉంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ విటమిన్స్ తో పాటు మన శరీరానికి అవసరమైన మినరల్స్ లో ఒకటైన జింక్ ని కూడా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. జింక్ లోపించడం వల్ల రుచి వాసన చూసే గుణాలను కోల్పోవడంతో పాటు డయేరియా, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాదు శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోయే అవకాశం ఎక్కువ అని అంటున్నారు. దాంతో జింక్ వాల్యూస్ ఎక్కువగా ఉండే నూపప్పు, ఇంకా వాటితో చేసే నూనెను ఎక్కువగా వాడాలని, వాటితో పాటు చిక్కుడుకాయలు, పప్పు ధాన్యాలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలట. డాక్టర్ల సూచనల మేరకు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఎక్కువగా ఉండే ఈ ఆహారం తీసుకోవడంతో పాటు పసుపు, అల్లం వంటి వాటిని కూడా మనం రోజు తినే ఆహారంలో భాగంగా చేసుకోవాలని, వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుందట. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.